ఆ దోమను చూసి ఆ దోమపైనే మందు కొట్టి చంపే పరిస్థితికి వస్తా ఉంది, నివారించే పరిస్థితికి వస్తా ఉంది. ఈరోజు మీ పొలంలో ఏదైనా పొలంలో పంట ఉంటే పంటకు తెగులు వచ్చిందా లేదా మీకు తెలియకపోతే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ పంట ఫోటో తీసి పెడితే తెగులుందో లేదో చెప్తుంది. తెగులుందని చెప్తే పొలమంతా మందు కొట్టకుండా ఎక్కడ తెగులుందో అక్కడనే డ్రోన్ పంపిస్తే అక్కడనే మందు కొట్టి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం తినే పంట ఎరువుల పంట, లేకపోతే క్రిమి సంహారక మందులు వేసి అదంతా కూడా మనం తింటున్నాం. అంటే మెడిసిన్స్ అన్ని మన కడుపులోకి పోతున్నాయి. ఇలాంటి కానీ వస్తే ఇప్పటికే మీరు చూస్తున్నారు, నేను ప్రకృతి సేద్యం కోసం ముందుకు పోయాను. 1,200,000 ఎకరాల్లో ఈరోజు ప్రకృతి సేద్యం జరుగుతూ ఉంది. ఈ 5 ఏళ్లలో 20 లక్షల మంది రైతులు 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడ నేను ఒకటే ఆలోచిస్తున్నా, తక్కువ ఖర్చు కావాలి వ్యవసాయానికి, పెట్టుబడి తగ్గించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆదాయం ఎక్కువ వచ్చే పంటలకు మీరు వెళ్ళాలి. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ఈ గ్రామ సభలో చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, తద్వారా మీ జీవితాలు బాగుంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఉచిత ఇసుక ఇస్తానని చెప్పాం, ఈరోజు ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీ పక్కనే గోదావరి ఉంది, కానీ గోదావరి ఉంది మీకు ఇసుక దొరకన ఇబ్బందులు వచ్చాయి. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఇంటికి మీరు మీ పంచాయతీలో ఇసుక కావాలని ఒక లెటర్ పెడితే మీ ఇంటికే వచ్చే విధానానికి శ్రీకారం చుడతా, ఖర్చులు అక్కడ సీనరేజీ ఆ ట్రాన్స్పోర్ట్ తప్ప ఒక్క పైసా భారం మీ మీద పడకుండా ఎక్కువ మీకు ఇసుక సరఫరా చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. దీంట్లో చిన్న చిన్న సవాళ్లు ఉన్నాయి. కొంతమంది ట్రాన్స్పోర్ట్లు కోరుతున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ వ్యాపారాలు జరగాలి కానీ పేద ప్రజల్ని వేధించే మార్గం ఉండకూడదు. మీరు రావడం 2-3 రోజులు ఆ లారీ అక్కడ పెట్టుకోవడం, అక్కడి నుంచి 2 రోజుల వెయిటింగ్ ఛార్జీలు కూడా ఎవరైతే వినియోగదారు ఉన్నాడో ఇసుక కావాలని వాళ్ళు ఎత్తినేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే మాట చెప్పాను, ఎవరు కావాలన్నా ఇసుక బుక్ చేసుకుంటారు, లారీ వస్తుంది, ఆ లారీలో 1 గంట లోడ్ చేస్తారు, నేరుగా డిసిపి వదిలేసి వస్తారు. ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాం. సెప్టెంబర్ 11 నుంచి ఈ విధానానికి శ్రీకారం చుట్టి ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇసుక నేరుగా మీ ఇంటికి వచ్చే విధానం, మీ సచివాలయానికి పోయి మీకు ఎంత ఇసుక కావాలనో ఆ ఇసుక రిజిస్ట్రేషన్ చేసుకునే డబ్బులు కట్టేస్తే నేరుగా లారీతో మీకు వస్తుంది. మీరే లారీ తీసేపోయి తీసుకొచ్చుకుంటామంటే దానికి కూడా మీకు ఒక టోకెన్ ఇస్తారు, మీరే పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ట్రాక్టర్ అవసరమైతే ట్రాక్టర్ కూడా తీసేపోయి మీరే తెచ్చుకోవచ్చు. ఇంకొక పక్క ఈ సంవత్సరం వర్షాలు కూడా పడ్డాయి, నిన్న కూడా వర్షం పడింది, నేను వచ్చే వరకు వర్షం పడతా ఉంది. శుభ సూచకం, వరుణ దేవుడు కూడా కరుణించాడు. ఇంకా రాబోయే రోజుల్లో కరువు అనే మాట లేకుండా చేసుకోవడానికి శ్రీకారం చుడుతున్నాం. మీ పక్కనే పోలవరం ఉంది, పోలవరం రాష్ట్రానికి ఒక వరం, కానీ దుర్మార్గుడు వచ్చి అక్కడ పోలవరాన్ని కూడా గోదావరిలో కలిపేశాడు. డయాఫామ్ వాల్ నాశనం అయిపోయింది, కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి, గైక్ బండ్ దెబ్బతినింది. 2021 అయిపోవలసిన ప్రాజెక్టు ఈరోజు మొత్తం పడకేసే పరిస్థితి వచ్చింది. మొన్నే 2 సార్లు ఢిల్లీకి వెళ్ళా, కేంద్ర మంత్రిని కన్విన్స్ చేశాం, ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. ఈ దుర్మార్గుడు చేసిన పనికి మళ్ళా డయాఫామ్ వాల్ కొత్తది కట్టాల్సి వస్తా ఉంది. కొత్తది కట్టకపోతే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా రెండు కూడా మునిగిపోయే పరిస్థితి, కొట్టుకుపోయే పరిస్థితికి వస్తాయి. అందుకని 440 కోట్ల రూపాయలతో ఆ రోజు పూర్తి చేశాం, అది పోయింది,
ఇప్పుడు 9